టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక మినీ బైపాస్ రోడ్ నందుగల పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ మండపంలో సరయు హీరో షోరూం అధినేతలైన రాజ్ కుమార్ దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నవ బ్లడ్ బ్యాంక్ వారిచే మెగా రక్తదాన కార్యక్రమం. ఏనుగు సుందరరామిరెడ్డి కళ్యాణ మండపంలో రైజ్ ట్రైనింగ్ మరియు హ్యాండ్స్ ఆన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఫార్మా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందుటకు అవగాహన సదస్సు. అహ్మదాబాద్ దర్గాలో వైఎస్ఆర్ చార్టీ ఫర్ పీపుల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అలీం ఆధ్వర్యంలో దాదాపుగా 200 మందికి అనారోగ్యంతో బాధపడుతున్న పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమం. నెల్లూరు నగరంలోని బీఆర్ కాలేజ్ నందు బీఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఫ్రెండ్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. బాలాజీనగర్ గౌడ్ హాస్టల్ సెంటర్ బ్యాంక్ కాలనీలో మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం. వేణుగోపాలపురం ప్రాథమిక పాఠశాల నందు నాడు నేడు పనులను భూమి పూజ చేసి ప్రారంభించిన రేణిగుంట మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. రేణిగుంట అర్బన్ సీఐ సుబ్బారెడ్డి. నెల్లూరు డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో లారీల ద్వారా రవాణా చేయు లోడింగ్ అన్లోడింగ్ లారీ ఓనర్లకు సంబంధం లేకుండా చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో 2022 సంవత్సరం 12వ క్రీడా ప్రతిభ పురస్కారాల కార్యక్రమం. ఫ్లెక్సీ కార్మికుల ఆందోళన. రాష్ట్రంలో ఫ్లెక్సీల నిషేధాన్ని నిరసిస్తూ నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన కార్యక్రమం. జేఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు నందుగల పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ సరియో హీరో షోరూం అధినేతలైన రాజ్ కుమార్ దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ వారిచే మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మాతృమూర్తి అయిన అప్పల సుశీలమ్మ జ్ఞాపకార్థంగా ఆమె పేరుతో అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ను నూతనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఎంతో కాలం నుండి సరియో హీరో ద్విచక్ర వాహన వ్యాపార రంగంలో రాణిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడం జరిగిందన్నారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా కరోనా టైంలో తమ వంతు బాధ్యతగా సామాజిక సేవలు అందించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తమ మాతృమూర్తి సుశీలమ్మ జ్ఞాపకార్థంగా అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రత్యక్ష సేవా కార్యక్రమాలు అందించేందుకు రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే తొలుత ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ మండపంలో నోవా బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 1600 మందికి పైగా రక్తదాతలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పై కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు సరయు హీరో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మగారి పేరుతో ఫౌండేషన్ ఈరోజు ప్రారంభించాము. ఆ సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేశాము. చాలా మంచి స్పందన వచ్చింది. గత 10 రోజుల నుంచి మా ఫ్రెండ్స్ అందరూ వెల్విషెస్ అందరూ చాలా గట్టిగా ట్రై చేశారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 1600 యూనిట్స్ దాటేసిందండి. ఇంకా కూడా వస్తూనే ఉన్నారు. అది చాలా మంచి నెంబర్ అని భావిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బ్లడ్ క్యాంపులు అనే దాంట్లో ఒక ప్రత్యేకత ఉందండి. ఇది చాలామంది కలుపుతుంది, కులమతాలకు అతీతంగా, పేదాదానికి అతీతంగా. ఎందుకంటే బ్లడ్ కావాలని ఫోన్ చేస్తారే కానీ ఏ ఒక్కరు కూడా నాకు మా క్యాష్ రక్తం కావాలని లేకపోతే ధనవంతుడి రక్తం కావాలని ఎవరు అడగరు. సో బ్లడ్ అనేది అందరినీ కలుపుకోవడానికి అది ఒక్కటే నిదర్శనం. సో ఇంకా పై ముందు కూడా మంచి క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఇదనే కాదు, ఈ ఫౌండేషన్ తరఫున మంచి కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ క్యాంపును ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. నెల్లూరు నగరంలోని ఏనుగు సుందర రామిరెడ్డి కళ్యాణ మండపంలో రైస్ ట్రైనింగ్ మరియు హ్యాండ్స్ ఆన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఫార్మా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందుటకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మసీ నర్సింగ్ డెంటల్ వైద్యం ఆయుర్వేద మరియు లైఫ్ సైన్స్ తదితర కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందుటకు కావాల్సిన కెరీర్ గైడెన్స్ అందించటకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపాధి అవకాశాలు పొందుటకు కావాల్సిన నైపుణ్యతను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా ఫార్మా ఐటీ రంగంలో నిష్ణాతులైన వారిచే విద్యార్థులకు అవగాహన ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వారికి మరింత ఉపాధి మార్గాలు పొందే అవకాశం ఉంటుందని రైజ్ ట్రైనింగ్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ మరియు హ్యాండ్స్ ఆన్ ఫౌండర్ రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమాశంకర్, సాయి పవన్, సత్యనారాయణ, అనుష కృష్ణ, సువర్ణకుమారి, మౌనిక, సృజన తేజ, భరత్, ప్రగతి, రఫీ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్థులకు రైస్ ట్రైనింగ్ అధినేత కిరణ్ కుమార్ మరియు హ్యాండ్స్ ఆన్ ఫౌండర్ రమేష్ అభినందనలు తెలిపారు. ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐటీ రంగంలో విద్యార్థులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మరి ముఖ్యంగా వైద్య విద్యార్థులు, ఫార్మసీ విద్యార్థులు, ఆ తర్వాత లైఫ్ సైన్స్ విద్యార్థులు వీరందరికీ కూడా ఐటీ రంగాల్లో ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఆ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇక్కడ వారికి ఒక ప్రత్యేకమైన అవగాహన సదస్సులాగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి స్పీకర్స్ని పిలిచి వారి చేత విద్యార్థులకు అవగాహన పెంపొందించే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యాండ్స్ ఆన్ ఫౌండేషన్, రైస్ ట్రైనింగ్ సంయుక్తంగా ఈ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాకు భాగస్వామ్యమైనటువంటి గ్రీన్ విజన్ స్వర్ణ ఫార్మసీ, అమోఘస్ హర్బల్ ప్రోడక్ట్స్, ట్రైవ్ గేమింగ్ అకాడమీ, ఆద్య క్లినికల్స్ వాళ్ళు, విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ తదితర భాగస్వాములందరూ కూడా ఈరోజు ఈ నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్పంచుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు పాల్గొన్నారో వారందరికీ కూడా భవిష్యత్తులో ఫార్మా ఐటీ రంగంలో ఒక మంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటూ హ్యాండ్స్ ఆన్ ఫౌండేషన్ మరియు రైస్ ట్రైనింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట అహ్మదాబాద్ దర్గాలో వైఎస్ఆర్ చారిటీ ఫర్ పీపుల్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అలీమ ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద వాళ్లకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అలీం మాట్లాడుతూ నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ఏఎస్పేట రహమతాబాద్ దర్గా వద్ద అనారోగ్యంతో ఉన్న 200 మందికి పైగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాం. మేం చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి ఏఎస్పేట రహమతాబాద్ పెద్దలు మా ట్రస్టును పిలవడం జరిగింది. అదేవిధంగా మా ట్రస్టు సభ్యులందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎస్పేటలో ఉన్న యువతకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. పేదవాళ్ల కడుపు నింపడమే మా ట్రస్ట్ లక్ష్యమని తెలిపాం. ఈ యువతను ప్రోత్సహించి రాబోయే ఈ రోజుల్లో మాతో కలిసి సేవా కార్యక్రమాలు చేయాలని కోరాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండే ధనవంతులు నిరుపేదలను ఆదుకుని సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి జమీర్ అల్లాబక్షు, సమద్ అస్లాం, సలీం బక్షు, షబ్బీర్, మోహిం, కామిన్ పాల్గొనడం జరిగింది. సేవా కార్యక్రమాలని గుర్తించి వైఎస్ఆర్ చారిటీ ఫర్ పీపుల్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఎన్నో పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి పెద్ద హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతో మంది పేదవాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఈరోజు పక్క ఊర్ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి ఈరోజు రమతాబాద్ పెద్దలు మమ్మల్ని పిలవడం జరిగింది. అదేవిధంగా మా టీం మెంబర్స్ మేము అందరం రమతాబాద్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ పరిస్థితి మేము చూసి చాలా బాధేసింది. అక్కడ అనారోగ్యంతో మతిస్థిమతం లేని వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళని మేము చూసి అక్కడే ఉండిపోయి మేమే మా చేతులతో అన్నం వండేసి ఒక 200 మందికి మా చేతులతో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేసి అక్కడున్న యువతకి మా తరపున ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. పేదవాళ్ళ కడుపు నిండితే మా కడుపు నిండినట్టు మేము సంతోషపడతా ఉంటాం. అదేవిధంగా అక్కడున్న యువతని మేము ఈరోజు ప్రోత్సహించి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మాతోటి కలిసి సేవా కార్యక్రమాలు చేస్తారని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది.
ఇదే విధంగా మా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఆంధ్రప్రదేశ్లో చేశారు. అదే విధంగా ఆయన్ని మేము ఈరోజు మా మనసులో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. వైఎస్ఆర్ చారిటీ ఫర్ పీపుల్ ని ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళకి ఈరోజు మా తరపున మేము సహకారం చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పేదవాళ్ళని మేము సహకరిస్తామని ఈరోజు వైఎస్ఆర్ చారిటీ ఫర్ పీపుల్ తరపున మేము కోరుకుంటున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నెల్లూరు నగరంలోని విఆర్ కళాశాల నందు విఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఫ్రెండ్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలోని చారిత్రాత్మక డిఆర్ కళాశాలలో 1979 సంవత్సరం మధ్య డిగ్రీ కోర్సు చదివిన విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని విఆర్ కాలేజీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. బీఏ బీఎస్సీ మరియు బీకామ్ కోర్సులు చదివి వారి జీవితాలలో వివిధ స్థాయిలో స్థిరపడి చాలా కాలం తర్వాత అందరూ కలుసుకొని అప్పటి తీపి జ్ఞాపకాలు పంచుకొని ఆనందించారు. ఈ సమావేశంలో విద్యా బోధన చేసిన సుమారు 30 మంది గురువులను ఘనంగా సత్కరించారు. నారాయణ విద్యా సంస్థల నుంచి పొంగూరు నారాయణ, సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ చీఫ్ అడ్వైజర్ గోపాలకృష్ణయ్య, నిర్మల ఏజెన్సీ అధినేత నిర్మలా నరసింహారెడ్డి, కేవి రత్నం, రావుస్ కోటేశ్వరరావు, జయంతి బాబు, కుసుమ కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అందరికీ మొమెంటోలను అందజేయడం జరిగింది. పై కార్యక్రమంలో సివై భాస్కర్ రెడ్డి, సుధాకర్, ఏ విద్యాసాగర్, మురళీకృష్ణ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎన్ కృష్ణకుమార్, జేవి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ క్యాబినెట్ దస్తావాజ్ తీసుకుంటా అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించారు. నేను అంటే ఆలోచన లేదు, ఆలోచన అంటే డిఫరెంట్. ఒక్క నిమిషం ఆలోచించి సార్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ వచ్చేసారు. ఆ రాజకీయాల్లో ఆ సర్వీస్ కూడా చూస్తామని వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు అమరావతి రాజీ మంత్రి, అమరావతి రాజధాని కట్టే మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, పేదల పిల్లి కంటే అర్బన్ హౌసింగ్ మినిస్టర్గా ఇలా వేయడం జరిగింది. నేనెంతో మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రానికి మంత్రిగా చేస్తుంది. అదంతా చేయడానికి కారణం కూడా నేను చదువుకున్న చదువులని, ఆ చదువు నేర్పించిన గురువులు, ఈ కళాకారులు. లాంటి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో పుట్టాను, నెల్లూరులో పెరిగాను. ఈరోజు భారతదేశంలో అనేక ఇన్స్టిట్యూషన్స్ సీట్లు జరిగింది. అందుకని నేను నెల్లూరుకి కూడా సేవ చేయాలని 5 సంవత్సరాలు నెల్లూరుకి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా అడిగి ఫండ్స్ తెచ్చి ఎంతో చేయడం జరిగింది. దాంట్లో ఎడ్యుకేషన్ కొంతమంది పెద్దలు చెప్పారు, ఎడ్యుకేషన్ చేయాలని నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కాలేజీలతో స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. విఆర్ఐ పక్కన పైప్లైన్లో ఈ యొక్క మున్సిపాలిటీ, నెల్లూరు మున్సిపాలిటీ తరఫున స్పెషల్గా హాస్టల్ పెట్టి ఒక 300 మంది విద్యార్థులకి 5 సంవత్సరాలు స్పెషల్గా నారాయణ యొక్క మెటీరియల్, నారాయణ ఐఐటి సిస్టము, నీట్ సిస్టమ్ అంతా ఇచ్చి చెప్పడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఈ కళాశాలలో నేను ఎన్నోసార్లు వచ్చాను, వచ్చి ప్రిన్సిపాల్తోనో ప్రొఫెసర్ ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది. దీన్ని డెవలప్ చేస్తాం, డెవలప్ చేయడానికి ఏం చేయాలని వాళ్ళతో డిస్కస్ చేశాను. అయితే కొంతవరకు చేయగలిగాం కానీ అనుకున్న స్థాయిలో ఆ యొక్క టైంలో చేయలేదు. ఎందుకంటే కొన్ని హర్డల్స్ ఉన్నాయి, ఆ రోజుల్లో కొన్ని హర్డల్స్ ఉన్నాయి. అందువల్ల అనుకున్న స్థాయిలో చేయలేకపోయాము. ఇప్పుడు అన్నారు కమిటీగా ఫామ్ అయ్యి చేస్తాము, నా వద్ద సహాయం చేస్తాను చెప్తుంది. ఖచ్చితంగా కమిటీ ఫామ్ అయితే నేనే ముందుంటాను, ముందుకే నేను చేస్తాను, మీ అందరికి తెలియజేస్తున్నాను. మాగుంట శరత్చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు బాలాజీనగర్ బ్యాంక్ కాలనీలో వినాయక ప్రతిమలు, పసుపు, కుంకుమ, జాకెట్లు, పూల మొక్కలను స్థానిక మహిళలకు ఉచితంగా అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచుకంటి శ్యామ్ హాజరై ఆయన చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా స్థానిక ప్రజలకు క్రమం తప్పకుండా వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రతిమలలో అందిస్తున్నామని, అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఇంట్లో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాన్ని ఆనందంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. నెల్లూరు నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో మాగుంట సేవా సమితి ఒక బాధ్యతగా తమ వంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిషాద్, యశ్వంత్, రూపక తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా స్థానిక బాలాజీ నగర్ గౌడ హాస్టల్ సెంటర్ నందున ఏదైతే గత 7-8 సంవత్సరాలుగా ఎంఎస్ఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో అప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా వినాయక చవితి ఉత్సవాలను చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడ కూడా ఈ కరోనా దృష్ట్యా కానీ ఉన్న పరిస్థితుల్లో కానీ ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ఎక్కడ ఆపకుండా దీన్ని అలా అదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఇంట్లో పండగ ఉండాలని చెప్పి ఆ ఉద్దేశంతో వినాయక చవితి ప్రతిమల్ని స్థానిక బాలాజీ నగర్ కానీ గౌడాస్టల్ సెంటర్ నందున కానీ ఉన్న ప్రజానికానికి ఏదైతే వాళ్ళు అనుకున్న ఆ ఖర్చు రూపాన ఈ స్థానిక సెంటర్ నందు వినాయక చవితి ప్రతిమల్ని, వినాయక స్వామి ప్రతిమల్ని వాళ్ళ ఇంటికి ఇవ్వడం, పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇక్కడున్న పరిస్థితుల రీత్యా ఇక్కడ ఉన్న జనాభా కూడా చాలా వాళ్ళకి సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించిన మాగుంట శరత్చంద్ర రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి సాయి గారికి, నిషాద్ గారికి, యశ్వంత్ గారికి, రూపక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాగుంట శరత్చంద్రరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ నగర్ గోడాస సెంటర్ బ్యాంక్ కాలనీ నందు వినాయక ప్రతిమల్ని, అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు పంపిణీ కార్యక్రమం ఈ సంవత్సరం ఇంకా పూజ ప్రతి ఇంటిలో భక్తి శ్రద్ధలతో మెలగాలని చెప్పి ప్రతి ఆడబడుచులకి, ప్రతి మహిళకి, ప్రతి తల్లికి ఈరోజు పసుపు కుంకుమ జాకెట్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఆనందం. ప్రతి కార్యక్రమానికి నేనున్నానని మంచికంటి శ్యామ్ ఒక మంచి చదువు ఉద్దేశంతో మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ముందుండి నడుపుతున్న మంచికంటి శ్యామ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఏ కార్యక్రమం తలిచినా కూడా నెల్లూరు పట్టణంలో మాగుంట శరత్చంద్రరెడ్డి ఏ ఆశయంతో కార్యక్రమాలు చేస్తున్నామో ఇటువంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు పండుగ జరుపుకోవాలి, ప్రతి ఇంట్లో ఆనందం వెళ్ళి విచ్చాలని చెప్పిన విధంగా మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినటువంటి అందరికీ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా స్థానిక ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఆ విఘ్నేశుడు కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి పరిముఖ్యంగా మాగుంట శరత్చంద్ర కుటుంబానికి, అదేవిధంగా మంచికంటి శ్యామ్ కుటుంబానికి ఉండాలనేది ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మాతృభాషను కాపాడుకుందామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుపతి నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగు భాష దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ దిశగా కవులు, రచయితలు సమాజానికి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా తెలుగు భాషను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ పలువురు రచయితలు, కవులను, చిన్నారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రేణిగుంట పంచాయతీ వేణుగోపాలపురంలోని ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 22 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం రేణిగుంట మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు.
ముందుగా ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ భువనేశ్వరి, మాజీ ఎంపీటీసీ నాగరాజు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కుట్టి శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవిత్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న విద్యకు పెద్దపీట వేశారని అన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నేడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయంటే జగనన్న పుణ్యమే అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, వైఎస్ఎంపీపీ సుజాత, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, కోఆప్షన్ మెంబర్ సుభాన్ రాజా, ఎంపీటీసీ నాగరాజు, కదీర్, వార్డు మెంబర్లు చైతన్య, కృష్ణమూర్తి, ఎంపీడీఓ హరిబాబు, ఎంఈఓ ఇందిరాదేవి, ఈఓ విజయభాస్కర్, వైకాపా నాయకులు కుట్టి రవీంద్ర, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ఎటువంటి నిబంధనలు పాటించాలి, ఎన్ని రోజుల తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి అనే విషయాన్ని గురించి రేణిగుంట డీఎస్పీ రామచంద్ర మరియు సీఐ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మరియు సీఐ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ ఆగస్టు 31 నుండి జరిగే వినాయక చవితి వేడుకలు పురస్కరించుకుని వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించేవారు పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తెలిపారు. 3 రోజులు మాత్రమే వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని, 3వ రోజు సాయంత్రం 6 గంటల సమయం కల్లా నిమజ్జనం చేయాలని, 6 గంటల తర్వాత ఎవరూ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. వినాయక చవితి పర్వదినం ఉత్సవాల నేపథ్యంలో రేణిగుంట పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు పటిష్టమైన చర్యలు చేపట్టామని, అలాగే రేణిగుంట పట్టణ ప్రజలు శాంతియుతంగా వినాయక చవితి పండుగలు జరుపుకోవాలని ఈ సందర్భంగా డీఎస్పీ రామచంద్ర, సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. గణేశ నిమజ్జనము పండగ పండాల్లో కూర్చోబెట్టి వినాయక చవితి పండగ వస్తుంది. ఆ పండగ జరుపుకునే పాటు విగ్రహాలు కూడా కూర్చోబెట్టారు. పోలీసు వారి తప్పన కోరేది ఏమంటే పండగను పండగను ప్రశాంతంగా చేసుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కలిగజేయకూడదు, సుఖశాంతలతో మెలగాలని అందరికీ వినాయక చవితి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వినాయకులకు మనం ఈ అలవాటు విగ్రహాలు కూర్చోబెడతాం. విగ్రహాలు కూర్చోబెట్టేటప్పుడు కూడా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు. అది మైక్ సిస్టమ్ ఇవన్నీ రాత్రి 10 గంటల లోపలే బంద్ చేసుకోవాలి. అందుకంటే నిమజ్జనము, ఊరేగింపు, పోలీసులు కేటాయించేటటువంటి రూట్లోనే పోవాలా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు. ఎవరంటే ఇవి పండాలు పెట్టేటప్పుడు కూడా ఇల్లీగల్గా కరెంటు తీసుకోవాలి, అటు ఉండకూడదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో తీసుకోవాలి, ఎలాంటి కరెంటు షార్ట్ సర్క్యూట్ జరుపుకోకుండా చూసుకోవాలి. పెండాలు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆ పెండాల దగ్గరే వాళ్ళే పండుకొని దాని సెక్యూరిటీ కూడా వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యము నిమజ్జనం ఉంటుంది, నిమజ్జనం 6 గంటల లోపలి కంప్లీట్ చేసుకుంటే ఎందుకు 6 గంటల కన్నా ఎవరన్నా అడగచ్చు, మబ్బు అయిపోతే కష్టమవుతుంది, పిల్లలు వాళ్ళ ఇల్లు ఇలాంటివన్నీ. 3 డేసే నిమజ్జనానికి మనం 3 రోజుల్లోనే కంప్లీట్ చేసుకోవాలని, ఎప్పుడు కూడా రేణిగుంటలో 3 రోజులకి అయిపోతుంది, ఈసారి కూడా 3 రోజులే కంప్లీట్ చేసుకోవాలి, ప్రశాంతంగా జరుపుకోవాలి. దానికి పోలీసు వారు సహకరిస్తారు, ప్రజలు కూడా సహకరించేసి ఈ మంచి పండుగను సుఖశాంతంతో కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. రేణిగుంట డీఎస్పీ రామ్. సార్, వీధిలో స్ట్రీట్లో అక్కడ పర్మిషన్స్ ఏమైనా తీసుకోవాలా సార్? అడిగే మంచి క్వశ్చన్ అడిగావు. ఎందుకు పోలీసుల వారితో ఈరోజు పర్మిషన్ తీసుకోవాలన్నదంటే, పోలీసు వారికి ఎక్కడెక్కడ విగ్రహాలు పెడతానటువంటిది ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆ పెట్టే ప్రదేశము ఇతరులకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా, అక్కడ ఏమైనా వేరే మతాలు అటువంటి వేరేటువంటి ఉన్నాయా, లేకపోతే అక్కడ ఏమైనా స్కూల్స్, హాస్పిటల్స్, కోర్ట్స్ ఇవన్నీ ఏమన్నా ప్రజలకు డిస్టర్బెన్స్ అయినట్టు, ఆడ విగ్రహము స్ట్రీట్లో పెడితే ఆ రీట్లో పోయేటువంటి ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్లస్ అక్కడికి పోయి పోలీసులు పోయి కూడా వాళ్ళకు సూచనలు ఇస్తారు. అదేమైనా ఇల్లీగల్గా కరెంటు బాగలేదు తీసుకుని కూడా షార్ట్ సర్క్యూట్ జరిగే ఉంటుంది, మీ పెండాల దగ్గర మీరే పండుకోవాలి, సెక్యూరిటీ మీరే తీసుకోవాలి, పోలీసులు కూడా అక్కడ వస్తూ ఉంటారు, ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఆ ప్రదేశం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసుల యొక్క పర్మిషన్ కావాలని అడిగింది. కృష్ణపట్నం పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్ జి జగన్నాథరావు సోమవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంచూరు తారక శ్రీనివాసుల దగ్గర నుండి దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం దక్షిణామూర్తి స్వామి వద్ద వేద పండితులతో ఆశీర్వచనం పలికి స్వామి అమ్మవార్లకు తీర్థ ప్రసాదాలు, చిత్రపటాలను బహుకరించారు. శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి దక్షిణామూర్తి ఆలయం వద్ద భగవద్గీత అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో అభివృద్ధి మరింత ముందుకు పోతున్నారని, భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు. కృష్ణపట్నం పోర్టు నుండి ఆలయానికి త్వరలో గుర్తింపు ఉన్న విధంగా సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మల్లెంబాకం మునికృష్ణ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉంచాలని చెప్పింది. ఈవేళ శ్రీనివాసులు గారు చైర్మన్షిప్లో చాలా కొత్త కొత్త ఎమ్యూనిటీస్, కొత్త కొత్త ఫెసిలిటీస్ మన ప్రజలందరికీ చేయాలని చాలా ఆనందం, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ విషయంలో మేము కూడా మా డిస్ట్రిక్ట్ పట్ల తరపునండి ఏమైనా సార్ మేము హెల్ప్ చేయగలిగారని, మేము అవన్నీ ఎగ్జామిన్ చేసి మా కోర్టు తరపు నుండి కూడా మేము ఎంత సాధ్యం చేయాలో అంత సాధ్యం చేస్తామని దేవుడు అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి శుభ్రంగా అందరికీ ఆరోగ్యంతో ఉంచాలని చెప్పి మరి అసలు శ్రీనివాస గారికి ఈ కొత్త కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అతనికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు నెల్లూరు డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో లారీల ద్వారా రవాణా చేయు వాహనాలకు లోడింగ్ అన్లోడింగ్ ఓనర్లకు సంబంధం లేకుండా చేయాలంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఇందు లారీల ద్వారా రవాణా చేయు వాహనాలకు లోడింగ్ అన్లోడింగ్ లారీ ఓనర్కు సంబంధం లేకపోయినప్పటికీ లారీల దగ్గర 1,000 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు వసూలు చేయుచున్నారు. ఈ లోడింగ్ అన్లోడింగ్ లో సరుకులు ఎత్తేవారు దించుకునేవారు ఇవ్వాలని తెలిపారు. ఇది చాలా అసాంఘికమైన చర్య అని అన్నారు. దీని మీద తగు చర్యలు తీసుకుని లేబర్ డిపార్ట్మెంట్ వారికి తగు సూచనలు ఇచ్చి ఈ దురాచార అసాంఘిక చర్యలు నిలుపుదల చేసి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ కోరారు. పై కార్యక్రమంలో చిన్నారెడ్డి, పిఎల్ నారాయణరావు, షేక్ కదీర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పిఎల్ నారాయణరావు. నేను ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా, నెల్లూరు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను. అలాగే మా అధ్యక్షులు నెల్లూరు జిల్లాకు చిన్నారెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్లో ప్యానెల్ మెంబర్లు అందరూ కూడా వచ్చి ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారిని కలిసి గత కొన్ని సంవత్సరాలుగా జరిగేటువంటి ఒక సాంఘిక దురాచారాన్ని రూపుమాపమని, మేము లారీని పంపించినప్పుడు కిరాయికి ఎవరైతే ఏ యొక్క ఆసాముకి ఎవరికైతే పంపిస్తామో వాళ్ళు లోడ్ చేసి పంపించాల్సినటువంటి బాధ్యత, మరి అన్లోడ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా లోడింగ్ చేసినప్పుడు హమాలీస్కి టీ మామూలు రూపంలో 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు వాళ్ళు టీ మామూలకి డబ్బులు అడిగినప్పుడు ఆ రోజు 10 రూపాయల నుంచి ఇచ్చేటువంటి ఈ టీ మామూళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు అవుతూ ఈరోజు దాదాపు వాళ్ళ హక్కుగా లోడ్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే కిరాయి ఇస్తారో వాళ్ళకి ఆ కూలీ డబ్బుల్ని కూడా లారీ ఓనర్ల దగ్గరే వసూలు చేసి ఈరోజు ఇవ్వగలిగేటువంటి పరిస్థితికి వెళ్ళింది. 1,000 రూపాయలు బండికి ఇవ్వాలి, 4,000 ఇవ్వాలి, టన్నుకి 50 రూపాయలు ఇవ్వాలి, 200 ఇవ్వాలి అని చెప్పని అంటూ మేము పంపించినటువంటి ఈ కిరాయికి పంపించినటువంటి లారీల దగ్గర అక్రమంగా వసూలు చేస్తున్నారు. మా యొక్క ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇతర జిల్లాల అన్నింటిలో కూడా కలెక్టర్ గారిని కలిసి ఈ స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చారు. గతంలో తెనాలిలో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ ఈ స్పందన కార్యక్రమంలో ఇచ్చినటువంటి అర్జీలకి స్పందించినటువంటి కలెక్టర్ గారు వాళ్ళందరినీ కూడా అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఈ యొక్క హక్కు మీకు లేదు, మీరు ఇవ్వాల్సింది మీరు ఇవ్వాలి కూలి, ఎవరైతే లారీ లోడ్కి పిలుస్తారో వాళ్ళే లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ పెట్టుకోవాలి తప్ప లారీ ఓనర్లని ఇవ్వమనడము, వాళ్ళని దబాయించి మీరు వసూలు చేయడం ఇది చట్టవిరుద్ధం అని చెప్పనని చెప్పి వాళ్ళు కూడా మాకు లేబరు వాళ్ళ కమిషనర్ ద్వారా కూడా ఒక లెటర్లు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నెల్లూరులో కూడా మేము అర్జీలు ఇచ్చాం. దాని మీద కలెక్టర్ గారు తగు సూచనలు చేస్తారని చెప్పి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి కమిషనర్ గారికి, డీసీ గారికి ఇచ్చారు. దాని మీద మాకు అనుకూలంగా ఇక్కడ మాకు అంగీకారమైనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం వెలువడుతుందని చెప్పనని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో 2022 సంవత్సరం 12వ క్రీడా ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఫౌండేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో క్రీడాకారులను, క్రీడా గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పుల్లయ్య, మద్దిపాటి ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి శాపంగా పరిణమించిందేమో, దాని వల్లనే క్రీడలు ఈ విధంగా తయారేమో అనేటువంటి ఆవేదన కలిగేటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎప్పుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, జిల్లా పరిషత్ అరుగుతున్నప్పుడు చైర్మన్ సీఎం కప్ పెట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా సీఎం కప్ తో కాసేపు గ్రామాలకు సంబంధించో, డివిజన్లకు సంబంధించో, జిల్లాలకు సంబంధించో కొంతమందిని ఆడి రాష్ట్రానికి పంపించేటువంటి పరిస్థితి ఉండేది.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, సీఎం కప్ మరలా ప్రవేశపెట్టారు, సంతోషించాం. 2 సంవత్సరాలు కోవిడ్ నేపథ్యంలో మరలా పిల్లలు కూడా దానికి సంబంధించినటువంటి ఆటలకు దూరం అయిపోయారు. దానివల్ల అది కూడా పాపం ఈరోజు మందగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసేటప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కప్ప పెట్టాం. గ్రీక్ మెమోరియల్ టోర్నమెంట్స్ జరపాలి అంటే పాపం టీచర్లు అందరూ పిల్లల్ని తీసుకుని అయ్యా మేము పిల్లలకు సంబంధించినటువంటి టోర్నమెంట్ జరపాలనుకుంటున్నాం, ఈ శుభ సమయంలో తమరి చందా ఎంత అని అడిగితే ఆయన 5 రూపాయలు 10 రూపాయలు రాసేవాడు. మొత్తం అంతా కలిపితే 1,000 6,000 డబ్బులు వచ్చాయి. పాపం డిఓ గారేమో మీరు గ్రీక్ మెమోరియల్ టోర్నమెంట్స్ బ్రహ్మాండంగా అట్టహాసంగా జరపాలని చెప్పి సర్కులర్ ఇస్తే 1 రూపాయి డబ్బులు ఇవ్వకపోతే పాపం వీళ్ళు తీసుకెళ్లి వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆ వచ్చినటువంటి డబ్బులు ఏం చేసేవాళ్ళు, 3 మెడల్స్ కొనేవాళ్ళు, ఒకటి గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ పిలవడం నిలబెట్టడం మెడల్ సాధించాను అనే ఆనందం స్టేజ్ ఎక్కి దిగేటప్పటికి ఆవిరైపోయేటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి వాటిని అధిగమించాలని చెప్పి 1 సంవత్సరం నేను గ్రీక్ మెమోరియల్కి సంబంధించి ఇస్తే ఎందుకో తెలియదు. బ్రహ్మాండమైనటువంటి పీఈటీలు ఉన్నారు కానీ అది సరిగ్గా జరగలేదనేటువంటి భావం నాకుంది. దాదాపుగా 40 లక్షల రూపాయలు బిల్లు తీసుకొచ్చి ఇచ్చారు, మాట చెప్పాను కాబట్టి ఆ రోజు జిల్లా పరిషత్ నుంచి 40 లక్షల రూపాయలు చెల్లించాం. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు అది నిర్వహించాలంటేనే భయం కలిగేటువంటి విధంగా 1 సంవత్సరానికి గ్రీక్ మెమోరియల్కి 40 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి మనం నిర్వహిస్తామని చెప్పి ఆ రోజు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఈరోజు శాపంగా పరిణమించాయి. నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా మరలా క్రీడలకు సంబంధించి పూర్వవైభవం రావాలని. దానికి సంబంధించి ఈరోజు శ్రీధర్ రాలేకపోయినా గిరి పాపం ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి అందరం కూడా ఆలోచన చేద్దాం. వీళ్ళకి సంబంధించి గతంలో ఎప్పుడు ఇచ్చారు అంటే క్రీడలకు సంబంధించి ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారు అంటే ఎన్నికలకు ముందు మంజూరు చేస్తారు. మేము ఈ నిధులు దీనికి సంబంధించి ఇచ్చాము. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన వెంటనే వాళ్ళు దానికి సంబంధించి రద్దు చేస్తారు. ఇది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ తప్ప అభివృద్ధి అనేటువంటిది జరిగే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా రామనారాయణ రెడ్డి గారు నిధులు మంజూరు చేస్తే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా తర్వాత ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ కూడా రోజు మళ్ళీ క్యాన్సిల్ చేసేసి ఎక్కడ కూడా మినీ స్టేడియంలు కానీ ఎక్కడ లేకపోతే పొదల్పూర్లో ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్తే ఆ నిధులు చాలకపోతే ఈరోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక నిధులు శాసనసభ్యుడిగా నా నిధులు పార్లమెంట్ సభ్యుడిగా గురుమూర్తి గారు నిధులు ఇచ్చి ఈరోజు పొదలకూరుకు సంబంధించినటువంటి మినీ స్టేడియం నిర్మాణం ఆగిపోకూడదు, ఈ ప్రాంతం యువత ఇబ్బంది పడకూడదు అని చెప్పి దాన్ని ఏదో విధంగా పూర్తి చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జిల్లాకు సంబంధించి ఏదైతే ప్రతి నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం నిర్మించాలన్నటువంటి ఆలోచన ఉందో వాటి గురించి తప్పనిసరిగా ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, క్రీడలంటే ఆసక్తి కలిగినటువంటి వాడు, ఎందుకంటే విద్యార్థి దశలో విద్య ఎంత ముఖ్యమో క్రీడలు అంత ముఖ్యమో. వన్స్ ద బాడీ ఇస్ బిల్డ్ ద మైండ్ విల్ బి సౌండ్ అని, ఎవరికైతే మనిషికి దేహ దారుద్యం ఉంటుందో ఆ వ్యక్తి ఉత్సాహంగా మనిషి పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఈరోజు వెళ్తే ఎక్కడికైనా పోతే ఆ పిల్లవాడు బ్రహ్మాండమైనటువంటి తెలివి గలవాడే కానీ చెప్పలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, బిడియపడుతున్నాడు, వెనకాడుతున్నాడు. ఎందుకంటే దాని వెనక ఉన్నటువంటి కారణం ఏదన్నా చెప్తే తప్పేమో, వీళ్ళు ఏమన్నా నవ్వుతారేమో అని చెప్పి. కారణమేంది, ఆ పిల్లలు కరివిడిగా 10 మందితో తిరగడానికి అలవాటు పడితే ఏదైనా సరే నవ్వుకుంటే మనకేముందో మనం చెప్పాలనుకున్న చెప్తాం అనేటువంటి ధైర్యం వస్తుంది, ఇంటర్వ్యూ ధైర్యంగా ఫేస్ చేయగలుగుతారు. అందుకని ఎవరైతే 10 మందితో కలిసి జట్టుగా నేను గెలవాలని చెప్పి పాడతారో. నెల్లూరు నగరం కలెక్టర్ కార్యాలయం నందు ఫ్లెక్సీ కార్మికుల ఆందోళన. రాష్ట్రంలో ఫ్లెక్సీల నిషేధాన్ని నిరసిస్తూ గాంధీబొమ్మ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్లెక్స్ ప్లాస్టిక్స్ కాదంటూ ప్లకార్డులతో కార్మికులు గాంధీబొమ్మ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం, పీవీసీ 100 మైక్రాన్ లోపు ఫ్యాన్ను మేమందరం అనుసరిస్తున్నామని అన్నారు. అయితే ఫ్లెక్సీ ప్లాస్టిక్ కాదని, 180 మైక్రాన్లు కలిగి ఉన్న ఫ్లెక్సీ రీసైకిల్ యూజ్ అవుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వారు టెస్ట్ రిపోర్టు ఇవ్వడం జరిగిందన్నారు. కావున రాష్ట్రంలోనే ఎన్నో రకాలుగా అప్పులు చేసి పెట్టుబడులతో ఫ్లెక్సీ యూనిట్లను స్థాపించి ఎందరికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మా పరిశ్రమపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫ్లెక్సీ బ్యాన్ అనే అనాలోచిత నిర్ణయం, మీ నిర్ణయంతో లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారంతా రోడ్డున పడతారని తెలిపారు. కావున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ మీద దయ చూపించాలని అభ్యర్థన చేశారు. ఫ్లెక్స్ బ్యానర్లు అనేవి పూర్తిగా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే కాదు, ఇది పూర్తిగా రీసైకిలబుల్ మెటీరియల్. దీనికి సంబంధించిన యూనిట్లు ప్రస్తుతం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రీసైక్లింగ్ చేసి ఆ మెటీరియల్ మళ్ళీ ఫ్లెక్స్ బ్యానర్లుగా వాడుకుంటున్నారు. ఈ ఫ్లెక్స్ బ్యానర్ని నమ్ముకొని డిజైనింగ్ సెక్షన్లలో కానీ వెల్డర్లుగా ఫిట్టింగ్ చేసేవాళ్ళు, ఇలా రాష్ట్ర మొత్తం మీద కొన్ని లక్షల మంది దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఫ్లెక్స్ బ్యానర్లపై నిషేధం వల్ల ఏంటంటే వీళ్ళందరూ ఈ జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే అవకాశం ఉన్నందువల్ల మీరు దయ ఉంచి మా ఈ ఫ్లెక్స్ రంగాన్ని ఆదుకొని
సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక మినీ బైపాస్ రోడ్డు నందు గల పరమేశ్వరి మహేశ్వరి కళ్యాణ మండపంలో సరయూ హీరో షోరూమ్ అధినేతలైన రాజ్ కుమార్ దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా నవ బ్లడ్ బ్యాంక్ వారిచే మెగా రక్తదాన కార్యక్రమం. ఏనుగు సుందరరామిరెడ్డి కళ్యాణ మండపంలో రైజ్ ట్రైనింగ్ మరియు హ్యాండ్స్ ఆన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఫార్మా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందుటకు అవగాహన సదస్సు. అహ్మదాబాద్ దర్గాలో వైఎస్ఆర్ చార్టీ ఫర్ పీపుల్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు షేక్ అలీ ఆధ్వర్యంలో దాదాపుగా 200 మందికి అనారోగ్యంతో బాధపడుతున్న పేదవాళ్లకు అన్నదాన కార్యక్రమం. నెల్లూరు నగరంలోని బీఆర్ కాలేజ్ నందు బీఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ ఫ్రెండ్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. బాలాజీనగర్ గౌడ్ హాస్టల్ సెంటర్ బ్యాంక్ కాలనీలో మాగుంట శరత్ చంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం. వేణుగోపాలపురం ప్రాథమిక పాఠశాల నందు నాడు నేడు పనులను భూమి పూజ చేసి ప్రారంభించిన రేణిగుంట మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. రేణిగుంట అర్బన్ సిఐ సుబ్బారెడ్డి. నెల్లూరు డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో లారీల ద్వారా రవాణా చేయు లోడింగ్ అన్లోడింగ్ లారీ ఓనర్లకు సంబంధం లేకుండా చేయాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ముక్కాల ద్వారకనాథ్ ఆధ్వర్యంలో 2022 సంవత్సరం 12వ క్రీడా ప్రతిభ పురస్కారాల కార్యక్రమం. ఫ్లెక్సీ కార్మికుల ఆందోళన. రాష్ట్రంలో ఫ్లెక్సీల నిషేధాన్ని నిరసిస్తూ నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన కార్యక్రమం. జేఎన్ఏ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.